ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో రకాల మొక్కలలో చాలా మనకి ఉపయోగపడుతూనే ఉన్నాయి. అలాంటి మొక్కలలో ఈరోజు మనం సిరాకాయల చెట్ల గురించి తెలుసుకుందాం. సిరాకాయల చెట్లు ఎప్పుడు కూడా మనకి రోడ్లకు ఇరువైపులా వందల సంఖ్యలో కనపడుతూ ఉంటాయి. వీటిని సిరాకాయల చెట్లు, పురుగుడు చెట్లు లేదా నల్ల పురుగుడు చెట్లు అని వివిధ రకాలుగా ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటారు. వీటిని పట్టుకుని మనం చిదిపితే కనుక ఎర్రటి నీళ్లు వస్తూ ఉంటాయి. అందుకే ఇది పొటాటో బుష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటి కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. వీటి రుచి పుల్లగా ఉంటుంది, కాబట్టి వీటిని సోర్ గ్రేప్స్ అని కూడా పిలుస్తారు. దీన్ని సిరాకాయల చెట్టు అని పిలవడానికి కారణం వీటి కాయలను ఇలా నలిపితే గనక అది రంగు చూస్తే ఇంకు మాదిరిగా ఉంటుంది. చిన్నతనంలో పిల్లలు పెన్ రీఫిల్ లేదా ఇంకు పిల్లర్లలో దీన్ని ఒత్తగా వచ్చిన సిరాను అందులో పోసి కాగితంపై రాసేవారు. ఇది ఒక చిన్ననాటి మధుర జ్ఞాపకం. మీరు కూడా ఇలా చేస్తుంటే కనుక ఈ చెట్టును చూడగానే చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అంతేకాదు, పిల్లలు వీటి కాయలను ఇలా చేత్తో పిండి ఆ కాయల రంగును చేతికి పులుముకొని చూసి ఎంతో ఆనందిస్తూ ఉండేవారు. చిన్నపిల్లలకు ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టం. ఈ చెట్లకు కాయలు కనిపిస్తే ఆ చెట్టు దగ్గర కూర్చొని ఆ కాయలను ఒత్తుతూ రంగులు వస్తూ ఉంటే ఆ రంగును చూసి ఎంతో సంతోషించేవారు. సిరాకాయల చెట్టును పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు. ఈ చెట్టును మన పూర్వీకులు దంతాలు తోమే పుల్లగా ఉపయోగించేవారని మన పెద్దల ద్వారా తెలుస్తోంది. దీన్ని పుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సంబంధిత వ్యాధులు పోతాయి. చిగుళ్ళ నుండి రక్తం కారడం ఆగిపోతుంది. చిగుళ్ళు గట్టిగా మారతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ ఈ చెట్టు పుల్లతో దంతాలు తోమడం చాలా మంచిది, లేదా వీటి ఆకులను దంతాలు తోమే పళ్ళ పొడిలా వాడచ్చు. ఇలా వాడడం వల్ల దంతాలు ఆరోగ్యంగా మారతాయి. దానికి వీటి ఆకులని ఎండించి పొడిమి కొట్టుకోవాలి. దీనికి కొద్దిగా ఉప్పు కలిపి దంతాలను తోమాలి, లేదా కొద్దిగా వీటి ఆకుల పొడిలో ఉప్పు మరియు నీరు కలిపి పేస్ట్లా చేసి బ్రష్తో తోమాలి. ఇలా చేస్తూ ఉంటే దంత సమస్యలు పోయి దంతాలు గట్టిగా తెల్లగా మారతాయి. ఇది ప్రకృతి సహజమైన ఆరోగ్యకరమైన పండ్ల పొడి. ఎవరైతే నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు ఇలా రోజు రెండు వారాల పాటు ఈ పుల్లతో దంతాలు తోమితే నోటికి సంబంధించిన సమస్యల నుండి బయటపడతారు. కొంతమందికి ఆహారం తింటూ ఉంటే దంతాలు చిట్లి లేదా పగిలిపోతూ ఉంటాయి. దానికి కారణం ఆధునిక టూత్పేస్ట్లే. అలాంటి వారు ఈ చెట్ల యొక్క పుల్లతో దంతాలు తోముతూ ఉంటే క్రమంగా వారి దంతాలు బలంగా మారడమే కాదు తెల్లగా ఉంటాయి. ఇలా సిరాకాయల చెట్టు పుల్లతో దంతాలు తోమితే నోట్లో లాలాజలం ఊరి నోరు ఎండిపోవడం సమస్య పోతుంది. ఇలా నోరు ఎండిపోయే సమస్య ఉన్నవారు దీని పుల్లతో దంతాలు తోమితే నోటి సమస్యలన్నీ పోతాయి. నోటిపూతకు వీటి ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. నోటిపూత ఇబ్బంది పెట్టేటప్పుడు వీటి ఆకులను కొన్ని తీసుకుని నమిలి కొద్దిగా సేపు నోట్లో ఉంచుకుని ఊసేయొచ్చు, లేదా దీని బెరడు లేదా ఆకులను కషాయంలా కాచుకుని చల్లారాక రోజుకు పలుమార్లు ఈ కషాయంతో పుక్కిలిస్తూ ఉంటే నోటిపూత పోతుంది. కొంతమందికి నాలుక పగుళ్ళుంటాయి. చాలామంది నాలుక పగులుతోంది, ఏమైనా ఔషధం ఉందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నాలుక పగుళ్లకు ఈ చెట్టు ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. దీని ఆకులు కొద్దిగా సేకరించి శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమిలి రసాన్ని పావు గంట నోట్లో ఉంచుకుని ఊసేయండి. ఇలా 15 రోజుల పాటు చేస్తూ తర్వాత అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే నాలుక పగుళ్ళు పోతాయి, నాలుక ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో పెదవులు పగిలే సమస్య నుంచి వీటి ఆకులు కాపాడతాయి. వీటి ఆకుల నుండి రసం తీసి ఆ రసాన్ని పగిలిన పెదవులపై రాస్తూ ఉంటే పెదవుల పగుళ్ళు పోతాయి. వీటి ఆకులను తరచూ నమలడం ద్వారా నోటి క్యాన్సర్ సైతం నయమవుతుంది. ఎనీమియా అంటే రక్తలేమి సమస్యను ఈ చెట్టు తగ్గిస్తుంది. దీని సమూలం అంటే ఆకులు, వెరడు, వేర్లు మొత్తం శుభ్రం చేసి డికాక్షన్ కాచి టీ గ్లాస్ మోతాదులో తాగుతూ ఉంటే గనక రక్తలేమి నయమయ్యి ఆరోగ్యంగా ఉంటారు. కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి వీటి ఆకులు మరియు పండ్లతో కషాయం కాసి తాగుతూ ఉంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వీటి కాయలు తినదగినవి, కానీ అధిక మొత్తంలో తినకూడదు.
ఇవి కొంచెం పుల్లగా తీయగా ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపించే సిరాకాయల చెట్ల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.